హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ జిమ్మి రిలాబ్ సిరీస్ గైస్ ఈ రోజు ఎపిసోడ్ లో మనం మన జిమ్మి తీసుకున్న కొత్త బిఎండబ్ల్యూ కార్ ఉంది కదా మీరు మన జిమ్ లాస్ట్ ఎపిసోడ్ లో చూసినారు ఈ బిఎండబ్ల్యూ కార్ తోని మనం రేస్ కి వెళ్ళబోతున్నాం అలాగే గైస్ వెళ్ళే దారిలో మన ని కూడా పిక్ చేసుకొని తీసుకెళ్ళిపోతాం అనమాట ఎందుకంటే ఇది వచ్చేసరికి మన జిమ్ మొట్టమొదటి కార్ రేస్ గైస్ కాబట్టి కొంచెం మన తీసుకుపోతే తీసుకపోతే ఆడడంబాబాయి చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది కదా కొన్ని మనకు మన జిమ్ అడ్వైస్ ఇస్తాడు కాబట్టి మనకి గెలవనికి ఛాన్స్ అయితే ఉంటదన్నమాట అలాగే గైస్ మన జిమ్ అని కొత్త లుక్ అయితే చూడండి ఎందుకంటే మన కార్ లుక్ తోని మన లుక్ అయితే సెట్ అవ్వాలి కాబట్టి అలా బ్లాక్ అయితే వేసినా కాకపోతే అయితే సెట్ అయిపోయింది కొంచెం ఓకేనా బ్లాక్ అయితే సెట్ అయిపోయింది కాబట్టి పొట్టలాగా ఊపడుతుంది అనమాట జిమ్గానికి జిమ్ పంపాలి మన జిమ్ గాని అలాగే మన అయితే పార్క్ చేసాం కొన్ని రోజుల వరకు మన జిడెక్షన్ తీయమనమాట ఎందుకంటే ఎన్ని రోజులు జిడక్షణ వాడనం ఇప్పుడు మన కొత్త బిఎం కార్ వచ్చింది కాబట్టి మన బిఎం కార్ అయితే వాడేద్దాం అన్నమాట పదండి ఇంకా లేట్ ఎందుకు అసలు కు చాలా తక్కువ టైం అయితే ఉన్నదన్నమాట పదండి మన మాడిఫికేషన్ చేసిన బిఎండ్ కార్ అయితే తీసుకెళ్లిపోదాం అలాగే లాస్ట్ ఎపిసోడ్లో చాలా మంది బ్లూ ఆర్ గ్రీన్ అయితే కలర్ ఏమని చెప్పినారనమాట రెడ్ కూడా ఏమని చెప్పినారు చూద్దాం ఈరోజు రేస్ అయిపోయినాక చూద్దాం అనమాట ఒకవేళ టైం ఉంటే వేయిద్దాం అనమాట కలర్ కూడా చేంజ్ చేయిద్దాం ఆల్ రైట్ ఇక పదండి ఫాస్ట్ ఫాస్ట్గా మన ఆయనబాబాని పిక్ చేసుకోవాలన్నమాట అప్పటి నుంచి తెగ కాల్ చేస్తాడు కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఓ ఈరోజు మన మొట్టమొదటి రేస్ మన జిమ్గా ఉంది కాబట్టి మంచి పొజిషన్ వచ్చేసరికి మనం హోల్డ్ చేయాలి రేస్లో దాని తర్వాత ఈరోజు మంచిగా మనం పార్టిసిపేట్ చేసి టాప్ లో వచ్చామనుకోండి నెక్స్ట్ రేస్కి క్వాలిఫై అయిపోతాం అనమాట అలా మన జిమ్ మన ఫ్రాంక్లన్ లాగా మన ఆడమ్ లాగా పెద్ద రేసర్ కూడా అవ్వచ్చు గాయస్ ఓకేనా మంచి ఛాన్స్ అయితున్నది అనమాట రే బుబురే వాడు చూడండి ఆడ రెడ్ సిగ్నల్ పడ్డా కూడా ఎలా వచ్చేస్తున్నాడు ఓకే పదండి మనం ఆల్మోస్ట్ వచ్చేసినట్టే ఇది ఒక్క రోడ్ ఎక్కితే కథం స్ట్రేట్గా మన ఆడబాబు ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట తెలిసి మరిదే ఆడంబాబి చాలా బిజీ అయిపోతాడు గాస్ అన్ని మిషన్స్ అయితే ఫటాఫట్ చేస్తున్నాడు మన ఫ్రాంక్లతో మీరు కూడా ఆల్రెడీ ఎపిసోడ్స్ అయితే చూస్తున్నారు కదా మన జిమ్ ఎప్పుడు పిలిచినా కూడా యాడమ్ బిజీ అని చెప్తున్నాడు అనమాట కాకపోతే రోజు ఖాళీగా ఉన్నా అని తనే ఫోన్ చేసి రేటన బోదామన్నాడు కాబట్టి నాకు ఎలాగో రేస్ ఉన్నది కాబట్టి చూడండి యాక్సిడెంట్ అయిపోయింది అప్పుడే వాడు కార్ ఎలా ముందు తెప్పించిన మీరే చూసినారు కదా ఓకే అయినా కూడా మన కార్కి ఏం కాలేదురా ఇక బాబోయిగా ఈ ఒక్క సొట్ట కూడా పోలేదు మన కార్కి ఇంత స్ట్రాక్ ఉన్నది ఓకే కాకపోతే మనోడు వీళ్ళయితే చచ్చిపోయిల్లు అయ్యో సారీ మేడం ఆల్రెడీ గైస్ పదండి ఆల్మోస్ట్ టైం మన రాయడంబాబా ఇంటికి అలాగే మీరు కామెంట్ చేయండి సలార్ మూవీ ఎవరెవరైతే చూసినారా నేనైతే చూశాను అనమాట ఫస్ట్ డే అనేది చాలా అంటే చాలా నచ్చింది సూపర్ ఉంటుంది సూపర్ 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 హిట్ మూవీ అనమాట మీలో ఇంకా ఎంతమంది ఇంకా అనేది కూడా కామెంట్ చేయండి అలాగే మీరు ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఓకే మన ఆడమ్ బాబా ఏడి వస్తాడు కావచ్చు మనం వెయిట్ చేద్దాం ఏంది బాబా ఇంత లేటు లాస్ట్ మినిట్ లో వాష్రూమ్ వచ్చింది అందుకే వాష్రూమ్ పోయొచ్చిన గానీ ఈసారి సర్లే అయ్యా పోనీ ఈ రోజు మాత్రం రేస్ మనదే నువ్వు ఏం భయపడకు నేను పక్కన ఉన్నా కదా ఓహో మనోడు రాగిన డైలాగ్ కూడా ఒట్టేస్తున్నా అనమాట సరే అయినా బాబాయ్ నువ్వు నా పక్కన ఉన్నావు కదా చూద్దాం మరి మనోడు జిమ్ గడ్ వచ్చేసరికి ఆ కార్ రేస్ వచ్చేసరికి చాలా చేయలేదు గాయస్ అసలు ఇదే ఫస్ట్ కార్ రేస్ అనమాట బైక్ రేస్ అంటే చాలా కూడా వేసినాడు మీరు కూడా వీడియోస్ లో చూసినారు కదా కాబట్టి కొంచెం నర్వస్ గా అయితే ఉన్నాడు ఓకే పదండి మనం ఈ షార్ట్ కట్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం ఆ రూట్ లో వెళ్తే మాత్రం చాలా టైం పడుతుంది అనమాట ఇప్పటికే మన కారు రేస్ ఒక మేనేజర్ కాల్ చేశాడనమాట మన జిమ్ గానికి ఆల్రెడీ ఆ జల్దీ రమ్మని చెప్తున్నాడు మనమే లేట్ అట మిగతా ప్రతి ఒక్క రేసెస్ అయితే అక్కడికైతే వచ్చేసినారు కాబట్టి మనమే లేటు ఏమంటే మనం ఈ రేస్ తప్పకుండా గెలుస్తామంటవా తప్పకుండా నేను చెప్పా కదా పక్కన ఉన్నంత వరకు బాబాయ్ మన పక్కన ఉంటే నేనే గెలుస్తున్నాట చూద్దాం కాకపోతే నేను కరెక్ట్ డ్రైవ్ చేయాలి కదా ఆడబాయి పక్కన ఉంటే నేను పిచ్చి పిచ్చికి డ్రైవ్ చేసిన ఓడిపోతాయి ఏమంటే అంతేనా నేను 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 అలా మంచిగానే తోరనిస్తాను నీకు అడ్వైజ్ ఇస్తా ఉంటా దాని ప్రకారం డ్రైవ్ చేయి మనం తప్పకుండా ఓ ఆడంబాబిస్తున్నాడు మన మంచిగా మోటివేషన్ కూడా ఇచ్చేస్తున్నాడు ఆడం బాబాయ్ పదండి లేట్ లేకుండా జల్దీ జల్ది ఆ రేసు దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఆ లొకేషన్ దగ్గరికి వచ్చేసినాం నాకు తెలిసి కొంచెం మనం టైంలోనే వచ్చి ఉంటాం గాయస్ నేను బాబాయ్ అయితే ఓకే ఇక్కడ నుంచి ఏదైతే నా కార్స్ క్లియర్గా అయితే అనమాట మనమే కొంచెం లేట్ అనుకుంటా అయ్య గైస్ ఇక్కడ అన్ని సూపర్ స్పోర్ట్స్ కార్స్ అయితే వచ్చేసినాయి నేను దిగైతే చూపిస్తాగండి ఆడంబాబాయ్ చూసినవా సూపర్ కార్స్ కార్స్ లో మన కారు మన బిఎన్ డబ్బులు గారు అంత పవర్ఫుల్ గా అపోయినా కూడా మనం మనం ఎప్పుడైనా కాన్ఫిడెంట్ వాళ్ళ కార్ మన కార్ కన్నా చాలా ఎక్కువ హార్ట్ పవర్ అయిన ఉండని చాలా పెద్ద కార్స్ అయిన ఉండని ఓకేనా మనకు ఉండాలి ఓ మన బాబాయ్ మాత్రం మస్తు మెచ్యూర్ గా మాట్లాడుతున్నా అనమాట ఇక్కడ చూసినట్టు అయితే మన ఫస్ట్ కార్ బుగాటి బుగా ఎంత మందికి ఇష్టం అనేది కింద తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా నేను వన్ బై వన్ కార్ చూపిస్తాను అందులో మీ ఫేవరెట్ కార్ ఏదో అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయొచ్చు మీరు ఓకేనా దాని తర్వాత గా పోర్షే అనమాట ఈ పోర్షే మాత్రం చాలా చాలా ఫాస్టెస్ట్ కారు మన బుగ్గాటికి టక్కర్ ఇస్తా అనమాట చాలా ఫాస్ట్ అయితే వెళ్తుంది మన గేమ్ లో మాత్రం ఓ ఇక్కడ చూసినట్టయితే మన ఆడి ఆర్ ఎయిట్ వా చాలా బాగున్నది చాలా క్యూట్ కూడా ఉన్నది అనమాట కలర్ కూడా అదిరిపోయింది గ్రే కలర్ ఆహా ఇక్కడ చూసినా గాయ స్టయోటో సూప్రా అనమాట ఇదే మొత్తం చైనీస్ పేర్ అయితే రాసున్నది ఏమందో చైనా ఉంది కార్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది గాయస్ స్ట్రాబెర్రీ లాగా ఓకే ఇక్కడ నెక్స్ట్ చూస్తే మన బ్యూటిఫుల్ ఫెరారీ గాయస్ వావ్ వావ్ కలర్ చూడండి ఎంత బాగుందో అదిరిపోయింది కదా ఓకే దాని తర్వాత మన లబ్బోర్ గిరి అనమాట ఓహో గాయ్ సూపర్ ఉన్నదనమాట కొంచెం సిల్వర్ వైట్ టైప్ పర్లేదు ఇక్కడ ప్రతి ఒక్కటి సూపర్ డూపర్ కార్స్ అనమాట అన్ని ఫాస్టెస్ట్ కార్స్ అలాగే గాయస్ ఈ రోడ్ వచ్చేసరికి కూడా చాలా మంచి రోడ్ కాబట్టి కార్నర్స్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తెలిసి టూ ఆర్ త్రీ ల్యాబ్స్ ఉంటాయి కాబట్టి మాక్సిమం త్రీ ల్యాబ్స్ అనుకుంటున్నా మరి ఏమైతే చూడాలి మేడం బాబా త్రీ ల్యాబ్స్ అయితే మనం చేయగలుగుతాం టూ ల్యాబ్స్ అయితే కష్టం అయిపోతుంది అనిపిస్తుంది కూడా మీ ల్యాబ్స్ అయినా కూడా మనం మంచి పర్ఫార్మెన్స్ అయ్యబోతున్నాం ఓకేనా ఓకే 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 ఆడడం బాబాయ్ ఓహో ఈ రోజు మాత్రం మంచి పాజిటివ్ గా మన ఆడడం బాబాయ్ ఎటువంటి జోక్స్ కూడా వేయట్లేదు అనమాట కొంచెం సీరియస్ గా ఉన్నాడు ఓకే ఆడమ్ బాబాయ్ పద మరి రేస్ అయితే స్టార్ట్ అయిపోతుంది రేస్ స్టార్ట్ అయిన తర్వాత కలుసుకుందాం ఓకేనా ఆల్ రైట్ గైస్ మొత్తానికి అయితే మన రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఎప్పట్లా మనయితే వెనకాల పెట్టేసినారు చూసినారు కదా బుగాటి ఫెరారీ ఆడి లంబోర్గిని అలాగే టైట్ సూపర్ తర్వాత మన ఎం ఫోర్ అనమాట బిఎన్డబ్ల్యూ ఎన్ ఫోర్ చూద్దాం మరి మరి ఆడమ్ బాబాయ్ మాత్రం పక్కగా ఉన్నాడనమాట మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఓకే ఇక లేట్ ఎందుకు పదండి లెట్స్ గో రేస్లో లో త్రీ థౌజండ్ టూ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ అట ఓకే రే స్టార్టింగ్ కొంచెం మనం అరే నేను చూసుకోలేదు గాయస్ ఆ పైసలు వైపు చూసేసరికి బిస్కెట్ అయిపోయింది ఓకే ఫుల్ తో తోలుతున్నాను అనమాట ఇప్పుడు ఓ క్రాష్ అయిపోయింది క్రాష్ అయిపోయింది వాళ్ళ గుద్దేసుకుందాడా నీ గుద్దేసుకుందాడా ఓషర్ట్ మనం కూడా రోడ్ అవుతలేడి వెళ్ళిపోయినాం ఓకే 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 ఐస్ వాళ్ళ క్రాష్ వల్ల వాళ్ళని చూసుకుంటే మనం కూడా క్రాష్ అయిపోయినాం అరే మన బిఎండబ్ల్యూ మరీ దారుణంగా అవుతున్నది ఓ రే నాయనో మన రోడ్డు మీదనే కరెక్ట్ వెళ్తుంది గైస్ ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ లేదు కాబట్టి ఓకే చాలా లాస్ట్గా ఉన్నాం మన కార్స్ అన్నీ చాలా ముందుకెళ్ళిపోయినాయి అరే చచ్చా మన నాడంబాబాయి కోపంతో చూస్తున్నాడు ఓ షర్ట్ పదండి పదండి ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోవాలి ఓకే ఈ కార్ని దాటేసిన మళ్ళీ క్రాష్ అయిపోయినట్టున్నది అది సూపర్ టర్న్ అయితే తీసుకోవాలి కార్నరింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ గైస్ ఎందుకంటే కొంచెం అటిట్ అయినా కూడా మనం రోడ్డు దాటి అవతల పడిపోతాం అనమాట ఓకే ఇక స్ట్రేట్ రోడ్డు అది ఓ మన కార్ చూసినారా ఎంత అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది అనేది ఓకే మళ్ళీ గుద్దేసుకున్నా ఇక్కడ వాళ్ళు క్రాష్ అవ్వడే మనకు కావాలన్నమాట ఎందుకంటే వాళ్ళు క్రాష్ అయితే మనం ముందుకే తెలియచ్చు ఓకే గైస్ ఆల్మోస్ట్ అందేసుకున్నాం మన ఏ పొజిషన్లోనో ఫిఫ్త్ పొజిషన్లోనో కమన్ 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 అవన్న బయటికి వెళ్ళిపోయినా ఎస్ ఫైనల్ గా సెకండ్ పొజిషన్ కి వచ్చేసినారు చూసినారా ఓకే ఫస్ట్ పొజిషన్ కి తగ్గేది లేదు ఇది మన ఫస్ట్ ల్యాప్ అన్నమాట ఫస్ట్ ల్యాప్ లో మనమే ఫస్ట్ వచ్చేసినా యాడం బాబు చూసినావా చూసినా జిమ్మి కమన్ కమన్ బ్రేక్ ఏ బ్రేక్ ఏ బ్రేక్ ఏ సూపర్ అలానే కంటిన్యూ చేయ ఓకేనా ఓకే 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 యాడం బాబా ఇక పదండి ఆల్ రైట్ ప్రస్తుతానికి అయితే మనమే ఫస్ట్ ఉన్నాం గైస్ పదండి ఇదే స్పీడ్ అయితే మెయింటైన్ చేయాలి చేయాలన్నమాట కొంచెం మన అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది గైస్ కాకపోతే అరే ఓ షిట్ అరే యారు గైస్ ఏం కాలేదు బాబాయ్ ఏం మధ్యలో నాకేం ఓకే గైజ్ పదండి అమ్మ జస్ట్ మిస్ ఆ టయోటో కూడా చూసినారా ఎలా గుద్దిం గట్టిగా అమ్మో అమ్మోస్ చాలా డేంజర్గా అయితే ఉన్నది రేస్ అయితే అది కూడా చూడండి నాకు వాళ్ళు ఎలా గుద్ది వేసుకుంటారా చూడండి మనం మధ్యలో నుంచి పక్కకి పక్కకు జరగండి రా బాట ఓకే ఈ పౌరుషుగా అయితే ఉన్నాడు వాటిని పక్కకి నెట్టేదామండి మనం వావు ఏం డ్రిఫ్ట్ కొట్టినో కాకపోతే మళ్ళీ కంట్రోల్ తప్పేసింది డ్రిఫ్ట్ రైస్ ఏంది వీడు వీంతో నాకేం గొడవలు వాడిని గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నాడు ఏంది వాడు అలా గుద్దేస్తున్నాడు నన్ను ఆయన గుద్ద బయట పడిపోవాలి ఇప్పుడు పావులు గుద్దు కాదు గట్టికి గుద్దేస్తాను అనమాట ఇప్పుడు డైరెక్ట్ రోడ్ అయితే వాడాలి రోడ్ యార్ వాడు బ్రేక్ వేసుకున్నాడు ఓకే వాడిని వదిలేద్దాం అలాంటి గొడవలు ఏం పెట్టుకోకు అలాంటి గొడవలు పెట్టుకుంటే నువ్వే రేస్ లో ముందే చెప్తాను ఓకే బాబి చెప్తున్నాడు తినాలి లేదంటే కథమే అనమాట అరే ఆడవారి గుద్దె గుద్దుడుకు మన బిఎండ్ మొత్తం క్రాష్ అయిపోయింది చూసినారా మొత్తం ఏడు గాడి పగిలిపోతుంది అయినా పర్లేదు మనం రిపేర్ చేయించుకోవచ్చు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేస్లో గెలవాలి సెకండ్ పొజిషన్లో అవుతున్నాం ఈ పౌర్షుడు చాలా అంటే చాలా డేంజర్గా అయితే డ్రైవ్ చేస్తున్నాడు గాయస్ ఓకే ఇది వచ్చరికి లాస్ట్ ల్యాప్ ఈ లాస్ట్ ల్యాప్లో మనం టాప్ త్రీ లానే ఉండాలి కాకపోతే నేను ఫస్ట్కి అయితే ఏం చేస్తున్నా కమాన్ 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 కమన్ పాము వాన్ డ్రైవింగ్ మాత్రం నిజంగా సూపర్ అన్నది గైస్ మనం ఒప్పకాల్సిందే రేపు పక్కకు జరుగురా ఓకే వెనకాల కార్లు ఏం లేవా ఓకే వెనకాల చాలా దూరంలో ఉన్నాయి అద్దీ లెక్క క్రాష్ అవుతాడు నా తెలుసు వాడు అంత స్పీడ్ మీద వెళ్ళిపోతున్నాడు బ్రేక్ కూడా వేయట్లేదు అనమాట కార్నర్లో బ్రేక్ కంపల్సరీ గాయస్ బ్రేక్ వేయకుండా ఎలా చెప్పండి ఆల్ రైట్ మనం అయితే ఎక్కడ కూడా క్రాష్ అవ్వకూడదు ఇలానే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట మన ఆడంబాబే మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట ఆడంబాబి వాళ్ళని మనం మంచిగా డ్రైవ్ చేస్తున్నాం ఇక్కడ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గట్టి లైక్ కొట్టేసాం గాయస్ మనం రేస్లో గెలిస్తే మాత్రం నేను ఫస్ట్ వస్తే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు గట్టిగా లైక్ చేత కొట్టేసుకోవాలి ఆ సెకండ్ వచ్చిన కూడా కొట్టాను ప్లీజా ఓకే పదండి 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 కమాన్ ఓకే ఇప్పటి అయితే మనమే టాప్ లో అయితే ఉన్నాం గాయస్ ఎత్సరికి లాస్ట్ ల్యాప్ అనుకుంటా లాస్ట్ లాపా సెకండ్ ల్యాపా ఏమో నేను కరెక్ట్గా గమనించలేదు కమాన్ 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 మనమైతే ఇప్పటివరకు అయితే ఫస్ట్ ఉన్నాం మ్యాప్ లో కూడా చూడొచ్చు మన చుట్టుపక్కల ఎవరు లేరు అనమాట కాకపోతే ఒక్క క్రాష్ అయితే ఖాతమే మనం బిస్కెట్ అయిపోతాం ఆల్రెడీ చేసి లాస్ట్ ల్యాప్ లాస్ట్ ల్యాప్ లో ఇలా జారిపోతుంది ఓకే వాడు వచ్చేస్తున్నాడు మనం ఆల్మోస్ట్ వచ్చేసినట్టే ఎస్ మీరు గట్టిగా లైక్ కొట్టాల్సిందే ఎందుకంటే చూసినారు కదా రేస్లో మన ఫస్ట్ జిమ్ యొక్క ఫస్ట్ కార్ రేస్ ఇది ఫస్ట్ కార్ రేస్ లో దుమ్ము లేపేసాం అనమాట ఫస్ట్ క్రాష్ అయినాం ఎక్కడ ఉండటం ఎక్కడికి వచ్చినారు చూసినారు కదా సెకండ్ వచ్చరికి పవర్స్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఏ కార్ వస్తుందో చూద్దాం ఓకే ఏ కార్ వచ్చేసింది నెక్స్ట్ అరే లెవెన్ సెకండ్స్ మాత్రమే ఉన్నాయి కమాన్ థర్డ్ పొజిషన్ ఏ కార్ రాబోతుంది కమాన్ గా రేస్ వచ్చేరికి ఎండ్ అవ్వబోతుంది ఇంక ఏ కార్ కూడా వచ్చినట్లు లేదు ఎందుకంటే ఎన్నో క్రాష్ అయిపోయినట్టున్నది ఆల్ రైట్ ఇక నేను నువ్వు పవర్స్ వచ్చేసరికి నెక్స్ట్ రేస్కి అయితే క్వాలిఫై అయితే అయిపోయినాం అనమాట సూపర్ గైస్ ఫైనల్లీ మన ఫస్ట్ కార్ రేసిన అదర కొట్టేసినాం కేవలం మన ఆడంబాబాయి వాళ్ళ ఆడబాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ నువ్వు వచ్చిన ఈ మనకి లక్ బాగున్నది కాబట్టి మనం ఈ రోజు రేస్ లో మంచిగా అయితే మనం క్వాలిఫై అయిపోయినాం ఈజీగా ఉంది జిమ్ నువ్వే డ్రైవ్ సలహాలు ఇచ్చానంటే నువ్వు కూడా మంచి డ్రైవర్ అయితే మన ఫ్రైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ మన మనకి ఇంత హెల్ప్ చేసి కాబట్టి మన కి మనం మంచి బిర్యానీ తినిపాలి కాబట్టి పదండి మంచి హోటల్ కి అయితే గో గైస్ ఇక్కడ చుట్టుపక్కల మంచి హోటల్ అయితే ఆ హోటల్ దగ్గరికి అయితే తీసుకెళ్లిపోదాం ఇంత మంచి హెల్ప్ అయితే చేసింది కాబట్టి మనం తప్పకుండా ట్రీట్ ఇవ్వాల్సిందే మనం విన్ అయినాం కాబట్టి కాబట్టి మన ఆడబాబాయ్ అయితే మంచి ట్రీట్ అయితే తీసుకెళ్లిపోతున్నాయి ఇప్పుడు ఓకే పదండి ఫాస్ట్ ఫాస్ట్ గా హోటల్ దగ్గరికి అయితే ఓకేనా దగ్గర ఆ హోటల్ ఫైనల్ అయితే వచ్చేసాం లెట్స్ గో పదండి మన ఆడబాబాకి ఒక మంచి బిర్యానీ అయితే తినిపిద్దాం అనమాట పదా ఆడంబాబు లోపలికి వెళ్ళేసి మంచిగా బిర్యానీ అయితే తినేసి వచ్చేద్దాం ఈరోజు రిలేస్లో గెలిచినందుకు మొత్తం బిర్యానీ బిల్ అంతా నేనే కట్టేస్తాను అనమాట మంచి ట్రీట్ ఓకే గైస్ లోపలికి వెళ్ళేసి చచ్చేస్తాం ఓకేనా ఓహో గైస్ ఇక్కడ మంచి ఏదో పార్టీ కూడా జరిగేటట్టు ఉన్నది ఓకే ఆడబాబే పదా మనకి ఇక్కడ మంచి స్పేస్ కూడా ఉన్నట్టున్నది ఆహా ఎయిట్ బాల్ ఫుల్ కూడా ఉంది మంచి గేమ్ కూడా ఉంది అనమాట బాబాయిలు మీరు టేబుల్ ఖాళీ చేస్తే మంచిగా తినేస్తాం కదా ఓ దేవుడవు ఐస్ ఈ రెస్టారెంట్లో చూడండి పాము పాము అనకుండా నారా అది రాయను మరి దారంగా ఉన్నది పోయిపోయి రెస్టారెంట్లో ఇలాంటిది ఇలాంటిది పెట్టుకున్నది అక్వేరియం చేపలు పెట్టుకోవాలి కానీ వీళ్ళు డైరెక్ట్ స్నేక్ అక్వేరియం అయితే పెట్టుకున్నారు అనమాట ఆల్ రైట్ ఓకే మేము వచ్చేసరికి మంచిగా ఇక్కడ ఓకే గైస్ ఇక నేను ఆడబ్బా ఇక్కడ మంచిగా బిర్యానీ తినేసి వచ్చేసాము ఓకేనా ఫైనల్ గా మంచిగా ఇక్కడ పార్టీ అయితే ఈసేసుకున్నాం అనమాట మన ఆడబ్బాకి మంచి ట్రీట్ అయితే ఇచ్చేసిన ఇక పదండి ఫస్ట్ ఫాస్ట్ గా ఇక ఆడబాబాయితే వాళ్ళ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేయాలి ఏదో మిషన్ ఉన్నదా ఆ మిషన్ కోసం స్టడీ అయితే చేయాలంటున్నాడు చూద్దాం అప్కమింగ్ వీడియోలో మీరే చూస్తారు ఆ మిషన్ ఏందో అనేది చూడు జిమ్మి నువ్వు రేస్ సరిగ్గా ప్రాక్టీస్ చేయాలి సరే ఎందుకంటే ఊకే ప్రతి ఒక్క రేస్ కి నేను రాలేను కాబట్టి నువ్వైతే ఇక్కడ నుంచి చాలా మంచిగా ప్రాక్టీస్ చేయాలి రేస్ సరేనా ఓహో గాయస్ అది కూడా నిజమే ప్రతి ఒక్క రేస్ కి మన ఆడం అయితే రాలేడు కాబట్టి ఓన్లీ మనం రేస్ అయితే ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఏమున్నది లెండి ఒక ఇంకొక టూ త్రీ రేస్ చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం ఈజీగా కూడా రేస్ లో విన్ అవ్వచ్చు మన ఆడబాబే లేకుండా కూడా ఓకేనా అరే యార జరగండి బాబాయ్ బాబాయిలు ఓకే ఇక పదండి మన ఆడంబాబాని తీసుకుని ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం అనమాట అలాగే గైస్ నాకు అసరికి బ్లాక్ కలరే చాలా బాగా నచ్చింది అనమాట కాబట్టి ఇంకొన్ని డేస్ అయితే బ్లాక్ కలర్ ఉంచేద్దాం మన జిమ్ యొక్క బిఎం డబ్ల్యూ తర్వాత మళ్ళీ మనకు బోర్ కొట్టేసి అప్పుడైతే మళ్ళీ మార్చేద్దాం అనమాట కలర్ మీరు చెప్పిన కలర్ ఓకేనా ఇక పదండి లేట్ లేకుండా జల్దీ జల్దీ మన ఆడంబాబాయిని వాళ్ళ దగ్గర అయితే దింపేద్దాం లెట్స్ గో ఆల్ రైట్ గైస్ ఫైనల్లీ మన ఆడంబాబాయ్ ఇంటికి కూడా వచ్చేసాం ఫైనల్లీ ఇక మన బాబాయ్ ఇక్కడైతే డ్రాప్ చేసేద్దాం అనమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆడంబాబా ఇంకొకసారి ఈ రోజు నువ్వు వచ్చినావు కాబట్టి మనం మంచిగా రేస్ అయితే సూపర్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇలానే అప్పుడప్పుడు కొన్ని రేసులకు వస్తూ ఉండగా అంత బిజీగా ఉన్నా కూడా అప్పుడు కొంచెం మాకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా మన ఇద్దరం చెప్పినట్టే నాకు మిషన్ లేని రోజు బిజీ లేని రోజు నువ్వు ఆల్రెడీ మన అయితే ఒప్పేసుకున్నాడు అనమాట ఖాళీ ఉన్నప్పుడు మనతో పాటు వస్తాడన్న రేస్ కి సరే మళ్ళీ గైస్ ఈ రోజు ఎపిసోడ్ మాత్రం ఇంతే అనమాట మన జిమ్మి రీలైబ్ సిరీస్ కూడా మీకు చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి ఈ మధ్య రెగ్యులర్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తున్నా మిటెక్స్ ఫ్రీ ఫైర్ సీరీస్ మధ్యలో కాబట్టి గైస్ చూసిన ప్రతి ఒక్కరైతే గట్టిగా లైక్స్ అయితే కొట్టేసుకోవాలి లైక్స్ ఇంపార్టెంట్ అనమాట వన్ కే లైక్స్ టార్గెట్ అనమాట వన్ కే లైక్ సరిపోతే దానికన్నా ఎక్కువ కూడా అవసరం లేదు కాబట్టి గైస్ వన్ కే లైక్స్ టార్గెట్ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి లైక్ కొట్టండి అలాగే తప్పకుండా కామెంట్ అయితే చెప్పండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అలాగే నెక్స్ట్ వీడియోలో మన తో ఇంకా ఎటువంటి మిషన్ చేపిద్దామా లేదా రేస్ చేద్దాం అనేది మీరు తప్పకుండా కామెంట్ చేసి సజెస్ట్ చేయచ్చు ఓకేనా నరమల్ల గైస్ ఈ రోజు ఎపిసోడ్ మాత్రం వింతే అనమాట తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో టాటా కలుసుకుందా మంటి టా బైబైల్ కేర్ గైస్